అంటారు తప్ప నమమా అనరు అక్కడ. ఎందుకంటే అమ్మా, ఇన్నాళ్ళు పుట్టినంట ఉండి మమ్మల్ని ఉద్ధరించిన నీవు మెట్టినింటికి వెళ్ళి నీ వంశాన్ని తరింపచేసి మా ఇంటికి కూడా వస్తూ ఉండాలమ్మా. లక్ష్మీదేవివి నీవు, కానరాని ఆ లక్ష్మీదేవి ఎక్కడో వైకుంఠంలో ఉందేమో, నా కనుల ముందు నడయాడేటువంటి నా తనయస్వరూపంలో నీవే మాకు శ్రీ మహాలక్ష్మివి. ఖచ్చితంగా నీవు మా ఇంటికి వస్తూ వెళుతూ ఉండాలి. ఎక్కడైతే ఆడపిల్ల పుట్టింటికి వెళ్ళి నవ్వుతూ వెళుతుందో, అటు పుట్టినింట గాని ఇటు అత్తింట గాని ఆనందానికి అభివృద్ధికి లోటు ఉండదు. చూడండి, గమనించండి, కొన్ని కుటుంబాల్ని మీరు లెక్క తీసుకుని గమనించండి. ఎక్కడ ఆడపిల్ల నవ్వుతూ ఆనందంగా పుట్టింటికి వెళుతుందో ఆ ఇంట ఎటువంటి అభివృద్ధికి లోటు ఉండదు. మనం అది చెయ్యరు. వీళ్ళు చాలామంది అలాంటివి చెయ్యరు. పంతాలకు పోయి ఆడపిల్లని ఏడిపిస్తారు, వాళ్ళ ఇంట్లో అభివృద్ధి ఉండదు, ఆనందం ఉండదు. పక్క వాళ్ళని చూసి ఏడుస్తాడు వాడు. ఎందుకు వచ్చిన జీవితం? సంస్కారహీనమైనటువంటి జీవితాన్ని బతకడం కంటే సంస్కారవంతంగా కొన్నేళ్ల పాటు మాత్రం బతికితే చాలు మనకి. ఆనందం కోసం ఏమైనా చేసేస్తారు వాళ్ళు. ఆ ఆనందము నిజమైనటువంటి ఆనందం, ఇందాక నేను చెప్పాను, సక్తమివతిత ఉనాపునంతో అమ్మవారు ఉంటుంది. ఎక్కడ ఆసక్తి, అనురక్తి, ధీరత్వము, ధైర్యము, ధర్మము కలిగి ఉన్న చోట శాశ్వతముగా ఉంటాను. అదే మనకి ఋగ్వేదాంతర్గతమైనటువంటి శ్రీ సూక్తాన్ని చదివితే ఆ జాతవేదుణ్ణి ఆ భక్తుడు ఆ సాధకుడు ప్రార్థిస్తున్నాడు. హిరణ్యవర్ణం అని చెప్పి మనం ఆ శ్రీ సూక్తంలో చదివేటప్పుడు అమ్మవారిని జాతవేదుణ్ణి ఆ జాతవేదుడు ప్రార్థిస్తాడమ్మా, స్థిరముగా ఉండే విధంగా నా దగ్గర ఉండు. నా దగ్గర ఆ లక్ష్మీ సౌభాగ్యం ఏదైతే అది అభివృద్ధి చెందుతుందో, అది అభివృద్ధి చెందుతుంది అంటే దాని అర్థము నా దగ్గరికి ఎలాగైనా వచ్చేస్తుందని కాదు, అందులో ధర్మం ఉంటేనే అమ్మవారు వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, ధర్మానికి ప్రతీక అభివృద్ధి, ధర్మానికి ప్రతీక లక్ష్మి. ఆ లక్ష్మి అనేటువంటిది కేవలము ధనరూపేణా కాక ఇతరమైనటువంటి అనుపాన అంశాలుగా కూడా ఉంటాయి అని మనం అర్థం చేసుకోవాలి. సరసజనలయే సరోజహస్తే ధవళతరాంసుక గంధమాల్య శోభే భగవతీ హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరీ ప్రసీద మహ్యం అంటుంది మనకి వేదం. ఇది శంకర భగవత్పాదులు వారు రచించినటువంటి కనకధారా స్తోత్రంలో ఉన్నటువంటి స్తోత్రం ఇది. అమ్మవారు ఎక్కడ ఉన్నది అంటే అమ్మవారు తామర పువ్వులో ఉంటుంది. అమ్మవారి ఆకారాన్ని చూడండి జాగ్రత్తగా. ఒక్కసారి మళ్ళీ మనం లలితా సహస్రనామాన్ని కనుక ఒక్కసారి స్ఫురించి ఒక్కసారి చేసుకుంటే సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత అంటాం అమ్మవారిని. అదేమిటండి, శ్రీమహా త్రిపుర సుందరీదేవికి అటు ఇటు సరస్వతీదేవి లక్ష్మీదేవి వింజామరలు వీస్తూ ఉంటారు. అదేమిటది, లక్ష్మీదేవి ఇంకొకరికి సేవ చేస్తుందా అంటే అక్కడ అంతరార్థాన్ని గమనిస్తే శ్రీమహా త్రిపుర సుందరీదేవిని సాక్షాత్తు పరమోత్కృష్టమైనటువంటి జ్ఞానస్వరూపముగా తేజస్వరూపముగా మనకి శాస్త్రం, మంత్రశాస్త్రము, పురాణ శాస్త్రము చెప్తున్నాయి. ఎక్కడైతే నిజమైనటువంటి జ్ఞానము, నిజమైనటువంటి తేజస్సు ధర్మానికి అనురక్తిగా ఉంటాయో అలాంటి చోట అటు విద్య ఇటు ధనము రెండూ కూడా శోభిల్లుతాయి నాయన అని చెప్తున్నారు అక్కడ. అలాంటిది ఏ విధమైనటువంటి ఆ తత్వాన్ని మనం అవగతం చేసుకోవాలి, ఏ విధముగా లక్ష్మీదేవిని మనం అనురక్తితోటి మనం సొంతం చేసుకోవాలి అనేటువంటిది చాలా ఆకళింపుతోటి సంస్కారవంతంగా అమ్మవారిని మనం దగ్గరికి తీసుకోవాలి. అంతే తప్ప లక్ష్మి అంటే కేవలము ధనస్వరూపముగా మాత్రం చూడకూడదు.